ఉత్తరాఖండ్లోని ఒక గ్రామంలో రీమా తన భర్త శైలేష్తో కలిసి మ్యాగీ అమ్మే స్టాల్ నడిపిస్తూ ఉండేది. మ్యాగీ దుకాణం తెరిచి కొంత సమయమే అవుతుంది, కానీ అక్కడ జనాలు లైన్ కట్టడం మొదలుపెట్టారు. రీమా ఇంకా శైలేష్ దుకాణం బాగా నడుస్తూ ఉంటుంది. శైలేష్కి దుకాణంలో పని చేయడం అంటే ఇష్టం ఉండదు. శైలేష్ ఒక ఉద్యోగం చేసే వ్యక్తి. అతను లాక్డౌన్ వల్ల అతని ఉద్యోగాన్ని కోల్పోయాడు. ఉద్యోగం పోయిన దగ్గర నుంచి ఈ మ్యాగీ ఎంగిల ప్లేట్లను కడగాల్సి వస్తుంది. ఏదైనా వ్యాపారం చిన్నది పెద్దది అని ఉండదు, పని అంటే పని. నీకేంటి, నువ్వు చిన్నప్పటి నుంచి ఇలానే ఉన్నావు, నేను అలా కాదు కదా. కానీ ఇది తప్ప మనం ఇప్పుడు ఏం చేయగలం? నేను సిటీ నుంచి తిరిగి వచ్చేదాకా నువ్వు ఈ షాప్ని చూసుకుంటూ ఉండు. నేను మళ్ళీ అక్కడ ఉద్యోగం వెతుక్కోవడానికి వెళ్తున్నా. నీకు నేను కొన్ని డబ్బులు ఇస్తాను, వాటితో నువ్వు ఇల్లు నడుపు. నేను త్వరగా ఉద్యోగం వెతుక్కొని నీకు తీపి కబురు చెప్తాను. రీమాతో మాట్లాడిన తర్వాత శైలేష్ సిటీ బస్ ఎక్కి ఉద్యోగం చేస్తూ ఉంటాడు. రీమా బాధపడుతూ ఉంటుంది. ఇంకా తన మ్యాగీ దుకాణాన్ని తన మరదలు రియాని పిలిచి తనతో కలిసి చూసుకుంటూ ఉంటుంది. కూర్చోరియా, ఏం చెప్పాలి నీకు? ఈయనకి సిటీలో ఉద్యోగం దొరికినప్పటి నుంచి దుకాణం చూసుకోవడం చాలా కష్టమైపోతుంది. వదిన, మీరు కంగారు పడకండి, నేనున్నా కదా మీకు దుకాణంలో ఇంకా ఇంట్లో సహాయం చేస్తాను. నా బంగారు తల్లి, నువ్వు ఆ మాట అన్నావు అంతే చాలు. మరుసటి రోజే రీమా ఇంకా రియా ఇద్దరూ దుకాణం తెరుస్తారు. కానీ చుట్టుపక్కల ఇంకా దుకాణాలు తెరిచిన కారణంగా ఆ రోజు వాళ్ళ వ్యాపారం బాగా నడవదు. వదిన, ఈరోజు మొదటిసారి జరిగింది మన మ్యాగీ అమ్ముడుపోకపోవడం. అసలు మన మ్యాగీ ఎప్పుడూ అమ్ముడుపోతుంది అంటూ ఉంటారు కదా, ఎప్పుడు దీపావళి ఉండదని. ఇవాళ కాకపోతే రేపు నడుస్తుంది, ఇంకేముంది. చూస్తూ చూస్తూ 15 రోజులు గడిచిపోతాయి, అయినా కూడా వాళ్ళ మ్యాగీ దుకాణం నడవదు. ఇంకా అలసిపోయి ఇద్దరు వదిన మరదళ్ళు దుకాణాన్ని మూసేసి ఇంటికి వెళ్ళిపోతారు. రియా, అస్సలు అర్థం కావడం లేదు మన దుకాణానికి ఎవరి దృష్టి తగిలిందో ఏమో. నేను వచ్చినప్పటి నుంచి కస్టమర్ల కంటే ఎక్కువ మ్యాగీలు నేనే తిన్నాను. దీనికి పరిష్కారం మనం ఖచ్చితంగా ఆలోచించాలి రియా. మనం చాక్లెట్ అమ్మడం మొదలు పెడితే ఎలా ఉంటుంది? ఉత్తరాఖండ్ చలికాలంలో కారం కారం మ్యాగీలో స్వీట్ స్వీట్ చాక్లెట్ దుకాణం బాగా నడుస్తుంది. ఉట్టి మ్యాగీ ఏ అమ్ముడు పోవడం లేదు, నువ్వేంటి చాక్లెట్ మ్యాగీ అని అంటున్నావు? హఠాత్తుగా వాళ్ళ ఇంటికి ఒక పోస్ట్ మ్యాన్ వస్తాడు, ఇంకా ఒక లెటర్ ఇచ్చి వెళ్ళిపోతాడు. ఇది ఖచ్చితంగా మీ అన్నయ్యదే అయి ఉంటుంది, ఆగు నేను చూస్తాను. నాకు ఒక చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికింది, ఇప్పటికే ఒక నెల అయింది, జీతం కూడా బాగానే ఉంది. అందుకే బహుమతిగా నేను నీకు కొన్ని చాక్లెట్లను పంపిస్తున్నాను, తీసుకో. మీ అన్నయ్యకి పెద్ద చాక్లెట్ ఫ్యాక్టరీలో ఉద్యోగం దొరికిందట, అందుకే ఆనందంతో ఆయన మనకు చాలా చాక్లెట్లు పంపించారు. ఇక్కడ చూడు, ఇది చాలా ఆనందించాల్సిన విషయం. ఇప్పుడు మనం ఈ చాక్లెట్లతో మ్యాగీ తయారు చేసి అమ్మితే ఎలా ఉంటుంది? ఒకసారి ట్రై చేస్తే తప్పేముంది? మనం అలా చేసేదాకా నువ్వెక్కడ ఆగుతావు? ఇద్దరు మరుసటి రోజే చాక్లెట్ మ్యాగీ అమ్మడం మొదలు పెడతారు. ఇవాళ రోజు కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను, నేను అసలు ఆగలేకపోతున్నాను. రియా చాక్లెట్ మ్యాగీ తయారు చేయడం మొదలు పెడుతుంది. అంతే, దాని సువాసన చుట్టుపక్కల ఉన్న అన్ని బండ్లకి వస్తుంది. కస్టమర్లందరూ చాక్లెట్ మ్యాగీ తినడానికి రీమా ఇంకా రియాల దుకాణానికి వస్తారు. ఈ సువాసన చాలా అద్భుతంగా ఉంది, మీరు ఇక్కడ ఏమమ్ముతున్నారు? మేమిక్కడ చాక్లెట్ మ్యాగీ అమ్ముతున్నాము. ఇది చాలా అద్భుతంగా ఉంది, నేను చాలా రకాల మ్యాగీలు తిన్నాను కానీ చాక్లెట్ మ్యాగీ ఎప్పుడూ తిననేలేదు, ఎలా ఉంటుంది? ఒక్కసారి మీరు తిని చూడండి, మీరే అంటారు మళ్ళీ మళ్ళీ వస్తాను అని. అక్క, నేను కూడా చాక్లెట్ మ్యాగీ తినాలనుకుంటున్నాను, నాకు కూడా ఇవ్వండి. మొదటి రోజే శైలేష్ పంపించిన చాక్లెట్లు అన్నీ అయిపోతాయి. ఇంకా ఆ చాక్లెట్లతో తయారైన చాక్లెట్ మ్యాగీ కూడా బాగా అమ్ముడుపోతుంది. అందరూ చాలా ఆనందంగా ఉంటారు. అప్పుడే శైలేష్ అతని ఒక నెల మొత్తాన్ని పూర్తి చేసుకుని మళ్ళీ గ్రామానికి తిరిగి వస్తాడు. ఇంకా రీమాతో ఇలా అంటాడు. భార్యమణి, ఎక్కడున్నావు? నేను వచ్చేశాను, ఇంకా నా నెల జీతం మొత్తం తీసుకుని వచ్చేశాను. అరే, ఇవాళ నాకు చాలా ఆనందంగా ఉంది, మీరు వచ్చారు, ఇంకా మన వ్యాపారం ఇప్పుడు బాగా నడుస్తుంది. అన్నయ్య, మీరు నా కోసం ఏం తీసుకొచ్చారు?
శైలేష్ రియాకి బ్యాగ్ ఇచ్చి ఇలా అంటాడు, ఇందులో నీ కోసం చాలా బట్టలు ఇంకా చాలా చాక్లెట్లు ఉన్నాయి తీసుకో. శైలేష్ కి రీమా భోజనం పెడుతుంది. అందరూ కలిసి భోజనం చేస్తారు. అప్పుడు రీమా శైలేష్ తో ఇలా అంటుంది, అసలు విషయం ఏంటి అంటే నేను ఇంకా రియా కలిసి చాక్లెట్ మ్యాగీ దుకాణం తెరిచాము. ఇంకా దానివల్ల మాకు చాలా లాభం వచ్చింది. అరే వాహ్, ఇది చాలా మంచి విషయం. మరి లాభం ఎంత వచ్చింది? ఇదిగోండి, రెండు రోజులకి సరిగ్గా 10,000 రూపాయలు. ఏమన్నావు, 10,000 రూపాయలా? అది కూడా రెండు రోజుల్లోనే? నా నెల మొత్తం జీతం 10,000 రూపాయలు. మీరిద్దరూ దాన్ని రెండు రోజుల్లోనే సంపాదించారా? రీమా ఇంకా రియాల కష్టం ఇంకా వాళ్ళ సంపాదన చూసి శైలేష్ కళ్ళు నీళ్లతో నిండిపోతాయి. శైలేష్ ఇబ్బంది పడుతూ ఇలా అంటాడు, నాకు ఈ విషయం అసలు అర్థం కావడం లేదు. నేను సిగ్గుపడాలా లేక గర్వపడాలా? నా చెల్లెలు మరియు నా భార్య రెండు రోజుల్లో సంపాదించింది, నేను నెల మొత్తం కష్టపడి సంపాదించాలి. ఇందులో సిగ్గుపడాల్సింది ఏముంది? మీరు కూడా ఎంచక్క మా వ్యాపారంలో కలిసిపోండి, సరేనా? నేను ఒప్పుకుంటున్నాను, వ్యాపారానికి సిద్ధంగా ఉన్నాను. మరుసటి రోజే శైలేష్ సిటీకి వెళ్ళి చాక్లెట్లు తీసుకుని వస్తాడు. రియా ఇంకా రీమాల సహాయంతో చాక్లెట్ మ్యాగీ దుకాణం తెరుస్తాడు. తెరవగానే వాళ్ల దుకాణంలో చాక్లెట్ మ్యాగీ బాగా అమ్ముడుపోతుంది. నేను అసలు నమ్మలేకపోతున్నాను, ఇదంతా మన గ్రామంలోనే జరుగుతుందా? జనాలు ఎంత ఇష్టంగా చాక్లెట్ మ్యాగీని తింటున్నారు. నేను మీకు ముందే చెప్పాను, ఏ వ్యాపారమైనా చిన్నది పెద్దది అంటూ ఉండదు అని. కేవలం పని చేయడానికి నిజాయితీ ఉండాలి. మీ ఇద్దరే మాట్లాడుకుంటూ ఉంటారా లేక నా మాట కూడా వింటారా? నిన్ను ఎవరైనా ఎందుకు మర్చిపోతారు? నువ్వే కదా ఇంటి మహాలక్ష్మివి. రీమా రియా ఇంకా శైలేష్ రోజూ వాళ్ల చాక్లెట్ మ్యాగీ దుకాణం తెరిచేవారు. ఇంకా దాంతో బాగా సంపాదించేవారు. శైలేష్ అతని సిటీలో ఉద్యోగం వదిలిపెట్టి మళ్ళీ అతని గ్రామంలోనే వ్యాపారం చేయడం మొదలు పెడతాడు. తర్వాత అందరూ చాలా ఆనందంగా ఉంటారు. ముకుంద్ కి తాటి చెట్ల వ్యవసాయం ఉంది. అతను తాటి చెట్ల మీదకు ఎక్కి తాటికాయలను కోస్తాడు. ఆ తర్వాత తాటికాయల్ని వ్యాపారికి అమ్మి డబ్బులు సంపాదించేవాడు. చూడు ముకుంద్, నువ్వు తాటి ముంజలను ఇంకాస్త ఎక్కువ ఇవ్వు. బజారులో తాటి ముంజలకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. అలాగే, రేపటి నుండి ఎక్కువ ముంజలు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను. సరే. ముకుంద్ కి మయూరికి మీనా అనే కూతురుంది. మీనా, ఎక్కడున్నావు? ఎంతవరకు ఇక్కడే ఉండాలే. బహుశా తన స్నేహితులతో ఆడుకోవడానికి వెళ్ళుంటుంది ఏమో. కానీ మీకు తనతో ఏం పని వచ్చింది ఇప్పుడు? అరే, తను ముంజలు కావాలని అడిగింది. ఇదిగో చూడు, నేను తన కోసం తాటి ముంజల్ని తీసుకొచ్చాను. అప్పుడే మీనా, అరే వా, తాటి ముంజలు వీటన్నింటినీ నేను ఒకదాన్ని తింటాను. ఆ, నీకోసమే తీసుకొచ్చాను, నిదానంగా తిను. వర్షాకాలమైనా ఎండాకాలమైనా ముకుంద్ అన్ని కాలాల్లోనూ తాటి చెట్లను ఎక్కేవాడు. అలా ఒకరోజు రెండు రోజుల పాటు వర్షం ఆగకుండా కురుస్తూనే ఉంటుంది. భగవంతుడి దయవల్ల ఈ వర్షం ఆగిపోవాలి. మీరివాళ చెట్లని కాస్త జాగ్రత్తగా ఎక్కండి, అన్నీ కూడా తడిగా ఉంటాయి కదా. ఆ, నేను చాలా జాగ్రత్తగా ఎక్కుతాను, ఇది నాకేమీ కొత్త కాదు కదా. మీకిది అలవాటేనని నాకు కూడా తెలుసు, కానీ మీరు జాగ్రత్తగా ఉండండి. అలాగేలే మయూరి, నువ్వేమీ కంగారు పడకో, నేను ఇలా వెళ్ళి అలా వచ్చేస్తాను. ముకుంద్ తాటి చెట్టు మీదకి ఎక్కుతాడు. ఆ తర్వాత ఒక్కొక్కటిగా తాటికాయలను కోస్తూ ఉంటాడు. అలా కాసేపు గడుస్తుంది. అంతలో ఉన్నట్టుండి మీనా అక్కడికి వస్తుంది. నాన్నా! మీనా అరుపు వినగానే ముకుంద్ ధ్యాస మళ్ళుతుంది. అతను జారిపోయి తిన్నగా చెట్టు మీద నుంచి కింద పడిపోతాడు. మీనా వెంటనే కొంతమంది గ్రామస్తులను పిలుస్తుంది. అందరూ పరిగెత్తుకుంటూ వస్తారు. గ్రామస్తులు పరిగెత్తుకుంటూ వచ్చి అక్కడికి చేరతారు. ముకుంద్ కి ఆపరేషన్ చేస్తారు, కాని అతను తన కాళ్ల మీద ఎప్పటికీ నిలబడలేడు. ఇప్పుడు ఏమవుతుంది? ఇప్పుడు మన ఇల్లు ఎలా గడుస్తుంది? మీరేం కంగారు పడకండి,
ఏదో ఒకటి తప్పకుండా జరుగుతుంది. ఆ భగవంతుడు మనకి కష్టాలు ఇచ్చాడు, అలాగా ఆయనే దారి చూపిస్తాడండి. ఇప్పుడు నేను అవిటి వాణ్ణి అయిపోయాను. దీనికంటే భగవంతుడు నన్ను చంపేస్తేనే బాగుండేది. అలా మాట్లాడకండి, మీరే కదా మా జీవితం. మయూరి ఇంకా ముకుంద్ ఇక మీదట తమ జీవితం ఎలా గడుస్తుందా అని ఎంతో దిగులు పడతారు. కొన్ని రోజుల తర్వాత ముకుంద్ని ఇంటికి తీసుకొస్తారు. మయూరి ఇంకా ముకుంద్ సేవ్ చేసి దాచుకున్న డబ్బులన్నీ ఖర్చయిపోతాయి. నేను ఎక్కడైనా పని వెతుక్కుంటాను. నువ్వు బయట పని అలాగే ఇంటి పని ఒక్కదనివే ఎలా చేస్తావు? నేను ఏదో ఒకటి చేస్తానులేండి. ఈ పరిస్థితుల్లో ఉండి కూడా నేను చేయగలిగే పని ఏదైనా ఉంటే బాగుంటుంది. లేదు లేదు, మీరు విశ్రాంతి తీసుకోండి. లేదు మయూరి, నేను నీకు ఇలా భారం ఉండలేను. కానీ ఇప్పుడు మీరైతే ఏం చేయగలరు చెప్పండి. ఏదో ఒక దారి ఉండే ఉంటుంది. మరుసటి రోజు నుంచే మయూరి పని కోసం వెతకటం మొదలు పెడుతుంది. తను ఎన్నో దుకాణాలు ఇంకా కంపెనీలకు వెళ్తుంది, కానీ తనకి ఎక్కడా ఏ పని దొరకదు. నాకెక్కడా పని దొరకటం లేదండి. ఏదైనా వ్యాపారం చేయడం మంచిదేమో అనిపిస్తోంది. ఏం వ్యాపారం? నేను నీకు ఏమైనా సహాయం చేయగలనా? ఇవాళ బజార్లో పకోడీ బండిని చూశాను. చాలా మంది జనం ఉన్నారక్కడ. నేను కూడా పకోడీలు బాగా చేస్తాను కదా, అందుకని నేను కూడా పకోడీలు అమ్మితే. ఉపాయం బానే ఉంది, కానీ అందరికీ కూడా బండి పకోడీలే బాగా ఇష్టం. అందుకని నువ్వు ఏదైనా కొత్త పద్ధతిలో పకోడీలు తయారు చేయాల్సి ఉంటుంది. కొత్తగా అంటే? అంటే చైనీస్ పకోడీలున్నాయి కదా, అవంటే పిల్లలకి చాలా చాలా ఇష్టం. అటువంటిదే ఏదైనా. అటువంటిది అంటే? మీనా నువ్వు చెప్పు, నీకు ఏం తింటే నచ్చుతుంది? నాకైతే మ్యాగీ ఇష్టం. మ్యాగీ పకోడీలు ఎలా ఉంటాయి? మ్యాగీతో కూడా పకోడీలు చేయొచ్చు. అది కూడా కరకరలాడుతూ. వెళ్ళు మీనా, పరిగెత్తుకుని వెళ్ళి మ్యాగీ తీసుకునిరా. మీనా మ్యాగీ కొనడానికి వెళ్తుంది. కాసేపటి తరువాత రెండు మ్యాగీ ప్యాకెట్లను తీసుకొస్తుంది. మీనా మ్యాగీని తయారు చేసి దానిని డ్రై అవ్వనిచ్చి అందులో కొన్ని మసాలాలు కలిపి కడాయిలో మ్యాగీ పకోడాలు వేస్తుంది. మీనా అక్కడే నిలబడి వాళ్లమ్మ చేసేదంతా గమనిస్తుంది. ఎప్పుడైతే మ్యాగీ పకోడాలు తయారయ్యి బయటికొస్తాయో, మీనా వెంటనే ఒక పకోడీని తీసుకుని దాన్ని తినడం మొదలు పెడుతుంది. అరే అరే, వేడిగా ఉన్నాయి. చాలా రుచిగా ఉన్నాయమ్మా, భలే. మీనా ఒక మ్యాగీ పకోడాని వాళ్ల నాన్నకు కూడా ఇస్తుంది. ఇవి నిజంగానే రుచిగా ఉన్నాయి. నేను చెప్పాను కదండి చాలా రుచిగా ఉంటాయి అని. ఈ పకోడీలు బజార్లో అమ్ముడుపోతాయా అండి? తప్పకుండా అమ్ముడుపోతాయి, అందరూ వీటికోసం లైన్లు కడతారు. అది వినగానే మయూరి సంతోషిస్తుంది. కొన్ని రోజుల తర్వాత మయూరి ఇంకా ముకుంద్ కలిసి బజారులో మ్యాగీ పకోడాల స్టాల్ ని పెడతారు. మ్యాగీ పకోడీ. మ్యాగీతో పకోడీలా? నాకు ఒక ప్లేట్ ఇవ్వండి. అలాగే, తీసుకోమ్మా. మయూరి ఆ అమ్మాయికి మ్యాగీ పకోడాలు ఇస్తుంది. ఆ అమ్మాయిని చూసి చాలా మంది కస్టమర్లు మయూరి మ్యాగీ పకోడాలు తినడానికి వస్తారు. ఆంటీ, ఇవి చాలా బాగున్నాయి. ముకుంద్ మ్యాగీ పకోడాలు చేయటానికి మయూరికి సాయం చేస్తాడు. అతను అవిటివాడు. మొదటి రోజే మయూరి ఇంకా ముకుంద్ చాలా బాగా సంపాదిస్తారు. వాళ్ళు ఎంతో సంతోషంగా ఇంటికి వెళ్తారు. అస్సలు ఊహించలేదండి మనం ఇంత బాగా సంపాదిస్తామని. ఈ కష్టాల మధ్య మనకి ఇదే సంతోషాన్నిచ్చింది. నాన్న, మీరు కంగారు పడకండి, మన బాధలన్నీ దూరమైపోతాయి, మీకు కూడా త్వరలో నయమవుతుంది. కుటుంబ సభ్యులందరికీ కూడా ఒక ధైర్యం వస్తుంది. అందరూ కలిసి ఎంతో కష్టపడి ప్రయత్నం చేస్తారు. వాళ్ల మ్యాగీ పకోడాల వ్యాపారం బాగా నడుస్తుంది. కస్టమర్ల రద్దీ పెరుగుతుంది, అలాగే దాంతోపాటు వాళ్ల సంపాదన కూడా పెరుగుతుంది. మ్యాగీ పకోడీలు త్వరలోనే ఫేమస్ అయిపోతాయి. వాళ్ల సంపాదన ఎంత పెరుగుతుందంటే దాంతో ముకుంద్కి చాలా మంచి ట్రీట్మెంట్ చేయిస్తారు. ఈ ట్రీట్మెంట్తో ముకుంద్ గారు మీరు ఖచ్చితంగా నడుస్తారు. మీకు మేము కాస్త కష్టమైన ట్రీట్మెంట్ ఇస్తున్నాము, కానీ మీ బాడీ కూడా ఈ ట్రీట్మెంట్కి చాలా బాగా రెస్పాండ్ అవుతుంది. ఆ కబురు విన్న వెంటనే కుటుంబ సభ్యులందరూ సంతోషిస్తారు. 6 నెలల తర్వాత ఇవాళ మయూరి మ్యాగీ పకోడాల పెద్ద షాప్ తెరుస్తుంది. ఆ సంతోషాన్ని ముకుంద్ రెట్టింపు చేస్తాడు. ఇవాళ కొన్ని క్షణాల కోసమైనా అతను నెమ్మదిగా లేచి నిలబడతాడు. అది చూడగానే వాళ్లకి ముకుంద్ త్వరలోనే లేచి నిలబడి నడుస్తాడు అని వాళ్లకి ఆశ కలుగుతుంది.
ఇదంతా కూడా వాళ్ళ మ్యాగీ పకోడాల వల్లే జరుగుతుంది. ముందు ముందు కూడా మ్యాగీ పకోడా వల్ల వాళ్ళకి మంచి జరుగుతుంది.